हाय फ्रेंड्स, वेलकम टू सिंपल रेसिपीज बाय पुष्पा। ई रोजु मन चैनल्लो गोदावरी स्पेशल डिश ओकटी नेनु मीकु चेसि चूपिंचबोतुन्नानंडी। अदि वर्षाकालंलो मात्रमे दोरिके ओक रेर फिशेस अन्नमाट। चूसारा एंत चिन्नि चिन्निगा उन्नायो, चेतिकि पट्टुकुंटे ओक 50-60 फिशेस अला चेतुकोच्चेस्तायि। ఇది ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే, అది కూడా గోదావరిలో మాత్రమే మనకి దొరికే రేర్ ఫిష్ అన్నమాట। మరి అలాంటి ఫిష్ తోటి ఒక రెసిపీని మీకు చూపించబోతున్నాను। నేను ఒక అర కప్పు వరకు నేను ఈ ఫిషెస్ని తీసుకున్నాను। అవును, వీటి ఫిషెస్ నేమ్ మీకు చెప్పలేదు కదూ, వీటిని చేర్మేను అంటారండి। ఇది రాజమండ్రిలో చాలా ఈజీగా దొరికే ఫిషెస్ అన్నమాట, ఇంకెక్కడా దొరకవండి ఇవి। ఇది గోదావరీ స్పెషల్ ఫిష్ అన్నమాట। కానీ వీటిని చాలా శుభ్రంగా ఒక 4-5 సార్లు మాత్రం జాగ్రత్తగా శుభ్రంగా కడుక్కోవాలండి। ఎందుకంటే వీటిలో ఎక్కువగా పుల్లలు, ఆకులు, చెత్త లాంటివి ఫిషెస్ తో పాటు వచ్చేస్తూ ఉంటాయి। కాబట్టి వాటిని మనము ఒక 4-5 సార్లు నీటిగా కడిగామంటే చాలా చక్కగా మనము ఈ ఫిషెస్ ని మనం కుక్ చేసుకోవచ్చు। వాటిని పసుపు అలాగే ఉప్పుని ఉప్పు తోటి మనము కడిగి పెట్టుకున్నామంటే, అలాగే ఒక 2-3 సార్లు మంచి నీళ్ళతో కడిగి శుభ్రంగా చేసుకున్నట్లయితే, మన ఫిషెస్ అనేవి ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి। వీటికి మనము పులుసు తీయాల్సిన అవసరం లేదు, అలాగే చేప బుర్రకాయలు తీయాల్సిన అవసరం లేదండి। జస్ట్ వాటిని అలాగ ఉప్పు పసుపుతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది। తర్వాత దాని మసాలా ప్రిపరేషన్ కోసం నేను ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి। అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి ముక్కల్ని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। దీనికి కొబ్బరి ముక్క అనేది చాలా కంపల్సరీగా వేయాల్సిన ఇంగ్రీడియంట్ అండి, ఎందుకంటే ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫిష్కి। వాటిని ఫ్రై చేసుకోవడానికి ముందుగా మనము ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ఒక 1/2 కప్ వరకు కుకింగ్ ఆయిల్ని వేసుకోవాలి, లేదంటే ఒక 3-4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయినా వేసుకొని ఇది ఈ ఉల్లిపాయ అలాగే కొబ్బరి పేస్ట్ అనేది మనము ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై చేసుకునే ముందు కొబ్బరి పేస్ట్ అనేది డ్రై కోకోనట్ పేస్ట్ అయినా సరే ఏం పర్వాలేదండి, మొత్తానికి కొబ్బరి పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేయాలి। ఆ ఉల్లిపాయ కొబ్బరి పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను యాడ్ చేశానండి। మన ఛానల్లో కూడా పెట్టాను, మీరు ఇంతవరకు చూడకపోతే గనక పైన ఐ కార్డులో పెడతాను, ఒకసారి చెక్ చేయండి। తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక 300 ml లేకపోతే ఒక పెద్ద కప్పు నిండగా వాటర్ తీసుకొని ఈ మసాలా పేస్ట్లోకి మనము వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। దీనిలోకి మసాలా, ఉప్పు, కారం, ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడతాయండి, నార్మల్ కర్రీస్లో వేసేదానికన్నా కొద్దిగా ఎక్కువగానే ఇందులో వేసుకోవాల్సి వస్తుంది। కాబట్టి మీరు టేస్ట్ చూసుకుంటూ ఒకవేళ సరిపోకపోతే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ మీరు ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి। అలాగే రుచికి సరిపడగా ఉప్పు అనేది కూడా వేసుకొని కొద్దిగా ఇలాగ తలపెలమని మరుగుతున్నట్లు, అంటే ఆయిల్ పైకి తేలుతున్న టైంలో ఈ కడిగి శుభ్రంగా చేసుకొని పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, వాటిని అందులోకి వేసుకోవాలి। ఇవి వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి। చాలా చిన్ని ఫిషెస్ కదా, బాగా హార్డ్గా కలిపినట్లయితే ముక్కలు ముక్కలు అయిపోయి పేస్ట్ లాగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది। కాబట్టి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అనేది ఈ ఫిషెస్ని కలుపుకోవాల్సి వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి। ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ అస్సలు మర్చిపోలేరన్నమాట। మీరు ఎప్పుడైనా గోదావరి సైడ్ వచ్చారంటే ఈ కర్రీ టేస్ట్ చేయిందే మీరు వెళ్ళలేరు, అంత టేస్టీగా ఉంటుందండి। కాబట్టి మీరు గోదావరి సైడ్ వస్తే కనుక ఈ కర్రీ అనేది ఒకసారి టేస్ట్ చేసి మరీ వెళ్ళండి। ఇలాగా 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్నట్లయితే అడుగును అంటుకుండా చాలా పర్ఫెక్ట్గా ఈవెన్గా ఈ ఫిషెస్ అనేవి కుక్ అవుతాయి। చాలా స్పీడ్గా కూడా కుక్ అయిపోతాయండి ఇవి, నార్మల్ ఫిషెస్ కన్నా ఈ ఫిషెస్ అనేవి చాలా స్పీడ్గా కుక్ అయిపోతాయి। అలాగా 5 మినిట్స్ చొప్పున
ఫ్రై చేసుకుంటూ ఇలా ఉంచుకున్నట్లయితే చూసారా మన ఫిష్ ఫ్రై అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి కాకుండా అలాగ నూతి నోటితోటే కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. లేదంటే మీరు చపాతీ, పుల్కా, రోటీ, పూరితో కూడా మీరు దీన్ని సైడ్ డిష్గా మీరు తినచ్చు. చాలా టేస్టీగా ఉండే రేర్ ఫిష్ ఫ్రైని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చూడండి. మీలో కనుక ఈ ఫిష్ కర్రీ ఆల్రెడీ ముందుగానే టేస్ట్ చేసి ఉంటే నాకు ఒక్కసారి కామెంట్ చేసి దాని టేస్ట్ అనేది ఎలా ఉంటుందో కూడా నాకు ఒకసారి చెప్పండి. మరి ఇదేనండి మా గోదావరి సైడ్ స్పెషల్ ఫిష్ ఫ్రై. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి.